శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. గతంలో మన శ్రీ సన్నిధి ఛానల్లో ప్రసారమైనటువంటి ఎపిసోడ్స్ ద్వారా సాంప్రదాయ ఆయుర్వేదంలో ఆయన ఎంతటి గొప్ప నిష్ణాతుడో మనకు తెలిసింది. ఆయన దగ్గరికి వచ్చిన వారందరికీ కూడా పూర్తి స్థాయి వైద్యాన్ని ఆయుర్వేదం ద్వారా అందిస్తూ ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా అమెరికా, ఆస్ట్రేలియా, యూకే ఇలాంటి దేశాల్లో ఆయన వైద్యము ఆయన సలహాల ద్వారా అక్కడ వారంతట వారే మందులు తయారు చేసుకుని వాళ్ళు ఆరోగ్యాన్ని బాగు చేసుకున్నటువంటి ఎన్నో సంఘటనలు ఉన్నాయి. అలాంటి గొప్ప ఆయుర్వేద నిపుణులు ఆంజనేయరాజు గారు మనతో పాటు ఉన్నారు. నేటి తరంలో ఎన్నో రకాల సమస్యలు అందరినీ బాధ పెడుతూ ఉన్నాయి. అలాంటి సమస్యలన్నింటి గురించి వాటి యొక్క పరిష్కారాల గురించి మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. ఒకప్పుడైతే ఎక్కువగా డ్రింక్ చేసేవాళ్ళకి లివర్ ప్రాబ్లంలు వస్తాయి, ఈ ప్రాబ్లంలు వస్తాయని చెప్తూ ఉండేవారు. కానీ ఈ రోజుల్లో చూస్తే చాలా వరకు కూడా మామూలు వాళ్ళకి కూడా లివర్ ప్రాబ్లంలు ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. అసలు ఈ లివర్ సమస్య అనేది దేని గురించి వస్తుంది, దానికి ఎలాంటి మనం ఆహార నియమాలు పాటించాలి, దాన్ని నివారించుకోవాలంటే దాన్ని ఆ రోగాన్ని తగ్గించుకోవాలి, వ్యాధిని తగ్గించుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లివర్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తున్నాయండి ఇప్పుడు. ఎందుకు అంటే మనం తినే ఆహారం, నేను ప్రతి వీడియోలోనే ఇదే చెప్తున్నానని మీరు అనుకోవద్దు, ముఖ్యమైన పార్ట్ అదేనండి. మనకి ఎన్ని జబ్బులు వచ్చినా లివర్ ప్రాబ్లం అవనివ్వండి, హార్ట్ ప్రాబ్లం అవనివ్వండి, రక్తంలో కొలెస్ట్రాల్ పెరగడం అవనివ్వండి, బీపీ కానీ ఎనీథింగ్, ఇవన్నీ కూడా మనం తినే ఆహారం మన అలవాట్ల మీదే ఆధారపడి ఉంటుందండి. అందుగురించి నేను ప్రతి వీడియోలో ఆహారం గురించి చెప్తున్నానని మీరు అనుకున్నావా నాకేం ఇబ్బంది లేదు, కానీ మీరు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారని. అన్ని వీడియోలు అందరూ చూడరు కదండి, ఒక వీడియో చూసినా కానీ అందులో దీని గురించి ఉన్నప్పుడు ఏమవుతుందంటే జనరల్గా అందరికీ ఉపయోగపడుతుందని చెప్పడం జరుగుతుంది. ఎరువులు పురుగు మందు లేని ఆహారం కానీ, అదర్వైజ్ మన ఇండియన్ కౌ, దేశీ ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు ఇలాంటివి తినడం వల్ల మనకు అనేక రకాలైన ఇబ్బందులు, ఆరోగ్యపరమైన సమస్యలు రాకుండా ఉంటాయండి. నా వీడియో చూసిన ఎవరైనా రైతులు కానీ పెద్ద పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఉంటే మీరు తప్పనిసరిగా మీకున్న ఏరియాలో ఒక అరెకరం పావెకరం అట్లీస్ట్ దాంట్లో మీకు మీ కుటుంబానికి సరిపడి కూరగాయలు అలాగే ఒక చిన్న ఆవును కొనుక్కుని దానికి అక్కడ మీ గట్టుల్లో పండిన ఏదైతే గడ్డి కానీ మీ పొలంలో పండిన ఏదైనా పశువుల కోసం పచ్చిమేత, ఆ పచ్చిమేత అనేది పెట్టుకుని దాన్ని కూడా ఒక అరెకరంలో పెంచుకుని ఆ పాలు తాగితే మీ కుటుంబంలో అందరూ కూడా తెలివితేటలు పెరుగుతాయండి, తప్పనిసరిగా పెరుగుతాయి, ఇంకా అందులో డౌట్ లేదు. అలాగే ఆవు పాలు ఆవు నెయ్యి వల్ల పిల్లల్లో ఐక్యూ అనేది విపరీతంగా పెరుగుతుందండి. అందుకు ఏం చేస్తారంటే న్యాచురల్గా ఆహారం తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకపోతే మనం లివర్ ప్రాబ్లంకి వెళ్తున్నామండి. లివర్ ఏమవుతుందంటే మన ఆహారంలో ఏదైతే ఉందో మన శరీరానికి కావాల్సినవి అవన్నీ తీసుకుని లివర్ దాన్ని గ్లూకోజ్గా మార్చి ఆ శక్తిని మన బాడీకి అందిస్తుందండి. అక్కడ ఏమవుతుందంటే ఏదైతే మనం ఈ పురుగు మందులు ఎరువులు వాడిన ఆహారాలు తింటున్నామో దానివల్ల, అలాగే జంక్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల, అతిగా కారం, విపరీతమైన కారం తింటారు కొందరు, కొంచెమైనా తగ్గించుకోవాలండి దాన్ని. అలాగే లిక్కర్ వల్ల కూడా వస్తుందండి, లిక్కర్ విపరీతంగా సేవించే వాళ్ళ వల్ల కూడా వస్తుంది. అంటే ఇక్కడ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్, ఆల్కహాల్ తాగిన వాళ్ళకి కూడా లివర్ డిసీజ్ వస్తుందండి. చాలామంది ఏమనుకుంటారంటే ఓన్లీ లిక్కర్ తీసుకునే వాళ్ళకే లివర్ ప్రాబ్లం వస్తుంది, మనం లిక్కర్ తీసుకోం కదా మనకు రాదు అని అనుకుంటారు, కానీ కాదండి. అది మన ఆహారంలో ఉన్న ఏవైతే ఉన్నాయో ఈ పురుగు మందులు కానీ ఎరువులు కానీ వీటి వల్ల కూడా లివర్ ప్రాబ్లం రావడానికి అవకాశం ఉందండి. జాండీస్, మనం పుట్టినప్పుడు కూడా జాండీస్ వస్తుందండి చాలామందికి, పుట్టుకామెట్లు అంటారు అవి. అప్పటి నుంచి లివర్లో ఎంతో కొంత ఇబ్బంది ఉంటానే ఉంది. లివర్లో ఏమవుతుందంటేనండి మోర్ దాన్ 70% పోయేదాకా మనకి రీడింగ్స్ డిఫరెన్స్ రావు, అందుకు ఆరోగ్యంగానే ఉన్నాం అనుకుంటారు. లివర్కి రికవరీ కెపాసిటీ కూడా చాలా ఎక్కువ అండి, ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన వాళ్ళకి కూడా ఎక్కువ సక్సెస్ అవ్వడానికి ఆస్కారం ఉంది లివర్లో. అందుచేత ఎంత సున్నితమైందో, ఎన్ని కార్యక్రమాలు మన శరీరంలో కావాల్సినవి చేస్తుందో అంత ప్రమాదకరమైంది కూడా. ఎందుకు అంటే లివర్కి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మీరు
పూర్వం మనకి జాండీస్ వచ్చేదండి. జాండీస్ వచ్చినప్పుడు కనీసం 3 నుంచి 6 నెలల పచ్చం చేయించేవారు. ఎందుకంటే ఎన్నో రకాల కార్యక్రమాలు మన శరీరంలో లివర్ చేయాలి కాబట్టి దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవటం కోసం ఆ జాండీస్ అనేది మరీ మరీ వస్తే లివర్ పాడైపోవటం జరుగుతుంది. కాబట్టి ఈ పచ్చం అనేది చాలా ఎక్కువగా చేయించేవారండి. చాలా రోజులు నాకు కూడా చిన్నప్పుడు జాండీస్ వచ్చింది. అప్పుడు చారు అన్నం మజ్జిగ అన్నమే దగ్గర 2-3 నెలల్లో తిన్నానండి నేను. అలా తినటం వల్లే మన లివర్ మళ్ళీ రికవరీ అయ్యి పూర్తి ఆరోగ్యవంతంగా తయారయ్యి మనకి ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయండి. లివర్లో ఏమవుతుందంటే ఫస్ట్ని లైట్ స్కార్ ఏర్పడుతుందండి. ఆ స్కార్ని మనం పట్టించుకోకపోతే అలాగే ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1, గ్రేడ్2, గ్రేడ్3 ఇలా ఉంటాయండి. గ్రేడ్ 4లోకి వెళ్ళాక ఏమవుతుందంటే అది సిర్రోసిస్, అంటే లివర్ గట్టిపడిపోతుంది, పనిచేయడం మానేస్తుందండి, దాని కింద కన్వర్ట్ అవుతుంది. అందుచేత ఏంటంటే ఫ్యాటీ లివర్ రాగానే మీరు జాగ్రత్త తీసుకుని సరైన ఆయుర్వేదం డాక్టర్లు కానీ యునానీ కానీ సిద్ధ కానీ ఇలాగ అనే రకరకాలైన ప్రకృతి వైద్యాలు ఉన్నాయి మన దేశంలో, ఆ విధంగానే తొందరగా రికవరీ వస్తుందండి మీకు. అల్లోపతిలో కూడా వైద్యం ఉంది, ఎన్నో రకాల మందులు వచ్చినాయి ఇప్పుడు. అలాగే ట్రాన్స్ప్లాంటేషన్ అనేది కూడా చేస్తున్నారండి, అవి కూడా సక్సెస్ అవుతున్నాయి. అంచేత ఏంటంటే ఎక్కువగా మనకి పల్లెటూరులో ప్రతి పల్లెటూరులో కనీసం 2-3 ముగ్గురు ఉంటారు జాండీస్ వస్తే పసర పోసేవాళ్ళని, ట్యాబ్లెట్స్ ఇచ్చేవాళ్ళని, మందు ఇచ్చేవాళ్ళు, కంటిలో కలికం పెట్టేవాళ్ళు, ఇలా రకరకాలుగా ఉన్నాయండి. అలాగే పొట్టకి అంటే మన నేవల్ పాయింట్ బొడ్డు అంటాం మనం, అక్కడ ఒక విధమైన ఆకునూరి కట్టడం వల్ల కూడా జాండీస్ అనేది 3 డేస్లో తగ్గిపోయి లివర్ ఆరోగ్యవంతంగా తయారవుతుందండి. అటువంటి వైద్య పద్ధతులు కూడా ఉన్నాయి. కానీ ఫ్యాటీ లివర్ అనేది ఎలా ఉంటుందంటే 1 నెల నుంచి 3 నెలలు 6 నెలలు ఇలాగ మెడిసిన్ వాడుకోవడం వల్ల అది మళ్ళీ నార్మల్ అవుతుందండి. అనేక మందికి మేము లివర్ వ్యాధులు వచ్చిన వాళ్ళకి తగ్గించడం జరిగిందండి. ఈవెన్ హెపటైటిస్ సి వచ్చిన వాళ్ళకి కూడా చాలా వరకు వెనక్కి తీసుకురాగలిగామండి. 99% లివర్ సిరోసిస్ని కూడా రివర్స్ చేయగలిగామండి కొన్ని కేసుల్లో. అందుచేత లివర్కి మా హెర్బా వ్యాలీలో అద్భుతమైన మందులు ఉన్నాయండి. నేను అనేక 100 మందికి చేశాను. ఆ టెస్టిమోనియల్స్ కూడా నా దగ్గర కొన్ని ఉన్నాయి. ఆ టెస్టిమోనియల్స్ చూసిన తర్వాతే నాకు ICFRE థింక్ ట్యాంక్ నెంబర్గా ఇవ్వడం కానీ, అలాగే అనేక నేషనల్ సెమినార్స్ ఇంటర్నేషనల్ సెమినార్కి పిలవడం కానీ జరిగింది. అందుచేత లివర్ విషయంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే తప్పనిసరిగా పచ్యం చేయండి. మీకు ఎవరికి జాండీస్ వచ్చినా కూడా కనీసం 1 నెల మీరు పచ్యం చేయండి. ఇప్పుడు మోడర్న్ వైద్యులో పచ్యం అంటే కొంచెం ఎక్కువ ప్రోటీన్ ఉన్నాయే అవి తినొద్దని చెప్తున్నారు. సేమ్ అలాగే ఎన్వి కంపల్సరీగా మానేయాలండి. అలాగే పాలు మానేయండి. హై ప్రోటీన్ అంటే ఏదైతే ఎక్కువ బలాన్ని ఇచ్చే ఆహారాలు ఉన్నాయో అవన్నీ తగ్గించేసి తొందరగా అరిగిపోయే కూరగాయలు అంటే బీరకాయ, ఆనపకాయ ఈ విధంగా అంటే దోసకాయ ఈ టైపు పచ్యంలోకి వెళ్ళాలండి. అలాగే మీరు ఏ కూర వండుకున్నా కూడా బాగా మెత్తగా వండుకోవడం చాలా మంచిది. అలాగే పాత చింతపండుతోటి చేసిన చారు పోసుకోవచ్చు, మజ్జిగ అన్నం తినొచ్చు. అంతే తప్ప మీరు పాలు, గోధుమ పిండ్లు, నాన్ వెజిటేరియన్ ఇలాంటి ఎక్కువగా వాడడం కానీ, లిక్కర్ అనేది విషంతో సమానం అండి, లిక్కర్ కానీ వైన్ కానీ, అందుచేత కంపల్సరిగా మీరు మానేయాలి. వైన్ లిక్కర్ కాదు కదా, తాగొచ్చు కదా, లిక్కర్ మానేసాం వైన్ తాగొచ్చు కదా అని చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. అది చాలా ప్రమాదం అండి, ఎస్టిక్ నేచర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా ప్రమాదం. అందుకు లివర్కి విశ్రాంతి ఇవ్వాలండి. ఎక్కువ లివర్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు అంటే గ్రేడ్ 3కి అలా వెళ్ళిన వాళ్ళు కానీ, జాండీస్ బాగా ఎక్కువ ఉన్నవాళ్ళు కానీ జావ తాగితే మంచిదండి. సగ్గు బియ్యం కానీ బియ్యం కానీ ఆర్గానిక్కి తీసుకుని బ్రౌన్ రైస్ తీసుకుని కానీ వాటిని ఒకసారి జాగ్రత్తగా కడిగేసి, ఎందుకంటే అవి నిల్వ ఉండటం కోసం అనేక రకాల కెమికల్స్ కలుపుతున్నారు కాబట్టి కడిగేసి పొడిగొడతో శుభ్రంగా తుడిసి బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపించుకోండి, దాన్ని పిండి చేసుకోండి, దాంతో గంజిలాగా పెట్టుకుని మీకు ఆకలైనప్పుడల్లా ఒక కప్పు, కప్పున్నర అలా కంటిన్యూ తాగొచ్చు ఎన్నిసార్లైనా. అది ఏమవుతుందంటే ఆల్రెడీ మీరు వేపించడం వల్ల హాఫ్ కుక్ అయినట్టు లెక్కండి. అక్కడ తర్వాత ఏం చేస్తున్నారు, మళ్ళీ గంజి కింద వండుతున్నారు నీళ్ళల్లో వేసి, అంటే పూర్తిగా అది చిన్న పార్టికల్స్గా ఉంది కాబట్టి బాగా ఉడుకుతుంది కాబట్టి మీరు తిన్న వెంటనే చాలా తేలిగ్గా లివర్కి ఎటువంటి శ్రమ లేకుండా మీ ఆహారం అరిగిపోయి మీకు వెంటనే శక్తినిస్తుంది. ఈ విధంగా మీరు బార్లీ గింజలు కానీ
లేక మన రైస్ కానీ ఈ రెండు రకాలు తింటే చాలా మంచిదండి. బ్రౌన్ రైస్ బార్లీ జావ తాగొచ్చు మీరు, బ్రౌన్ రైస్ తోటి చేసుకున్న గంజి జావ ఏదైనా పర్వాలేదు అలా తాగొచ్చు. అందుచేత మీరు లివర్కి ఎక్కువ విశ్రాంతి ఇవ్వడానికి ప్రయత్నించండి. ఎక్కువగా గాలిలో తిరగొద్దు, ఒక చోట ఉండడానికి ప్రయత్నించండి. అదేవిధంగా మీరు కొన్ని ఎక్సర్సైజులు కూడా చేయొచ్చండి లివర్కి. ఆ ఎక్సర్సైజులు అయ్యి ఇంకొక వీడియోలో మనం చూద్దాము. ఈ విధమైన ఆహార నియమాలు పాటిస్తా, లిక్కర్ అనేది కంపల్సరిగా మానేసి, వైన్ లిక్కరు ఇటువంటివి మానేసి, అతి కారం అతి వేడిగా ఉన్న పదార్థాలు కూడా తినడం మానేసి, అలాగే తోడి తోడుకొని పెరుగు, అంటే పెరుగు మనం తోడి పెడతాం కదండి, పాలలో మజ్జిగేసి గోరువెచ్చగా ఉండగా మూత వేయడం వల్ల పెరుగు కింద మారుతుంది. ఆ మారటానికి ఒక ప్రాసెస్కి కొంత టైం పడుతుందండి. ఆ పెరుగు తయారవ్వకుండా, పాలుగు కాకుండా పెరుగు కాకుండా ఉన్నది విరుద్ధాహారం అంటారు. అది తినటం వల్ల కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది రావడం వల్ల కూడా మీకు లివర్లో ప్రాబ్లమ్స్ వస్తాయండి. అందుచేత లివర్ ప్రాబ్లం అనేది చాలా జాగ్రత్తగా చూసుకోకపోతే చాలా కాస్ట్లీ ఎఫైర్ అండి అది. ఎందుకంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి అంటే కనీసం 40 నుంచి 50 లక్షలు తీసుకుంటున్నారు. తర్వాత కూడా మనకు గ్యారంటీ లేదండి, జీవితాంతం మనం మందులు మింగవలసిందే. అందుకు ఏదైనా సరే మనకి ప్రాబ్లం స్టార్ట్ అయిన వెంటనే జాగ్రత్త తీసుకుంటే సుఖంగా ఉంటాం. లేదులే ఏదో ఫస్ట్ గ్రేడే కదా, సెకండ్ గ్రేడ్కి వెళ్ళాక చూద్దాం, అప్పుడు మళ్ళీ థర్డ్కి వెళ్ళాక చూద్దాం, అప్పుడు మళ్ళీ ఫోర్త్కి వెళ్ళాక చూద్దాం, ఇటువంటి ఆలోచనలు ఆలోచించి అశ్రద్ధ చేయడం వల్ల ఏమవుతుందంటే కుటుంబంలో ఉన్న భార్య కానీ పిల్లలు కానీ తల్లిదండ్రులు అందరూ ఇబ్బంది పడతారు, అందరినీ బాధ పెట్టిన వాళ్ళం అవుతాం. అలాగే మన కోసం మనం ఆలోచించుకుని మనం ఆరోగ్యంగా ఉండాలి. మనం ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం అంతా బాగుంటుంది, అందరూ సంతోషంగా ఉంటారు. ఎందుకంటే కుటుంబంలో ఎవరికి వచ్చినా కుటుంబంలో అందరూ బాధపడతారు కాబట్టి. మనం ఎవరైనా సరే మగ ఆడ పిల్లలు అని లేదండి, వెంటనే జాగ్రత్త తీసుకుని ఈ లివర్ని మళ్ళీ పూర్తి ఆరోగ్యవంతంగా చేసుకుని సుఖంగా ఉండడానికి ప్రయత్నించాలండి.